ఒక ప్రాంతపు అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన మీద ఆధారపడి ఉంటుంది అన్నది 99కి ముందు చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదేమో. 99 తర్వాత మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు అంటే ఆనాడు ప్రారంభించబడినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారుల పుణ్యం అని పల్లెలు పట్టణాలతో కలిసినాయి. గ్రామీణ సడక్ యోజన ఆనాడు పెట్టబడినటువంటి ఉపాధి హామీ పథకంతో పాటుగా గ్రామీణ సడక్ యోజన అన్నటువంటిది రెండు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినాయి. గ్రామీణ ప్రాంత మౌలిక వసతుల కల్పనతో పాటుగా రహదారులు ఎప్పుడైతే నిర్మించారో వేగంగా అక్కడ నుండి సరుకులు పట్టణాలకు చేరినాయి. తద్వారా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరిగినాయి. అలాగే ఆలస్యం తగ్గింది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ ఆనాడు ఉన్నటువంటి దానికి రెట్టింపుకి రెట్టింపు స్టేజ్కి చేరుకున్నాం. ఈ రోజున ఇవాళ రోజున ఈశాన్య రాష్ట్రాలని మిగతా ప్రపంచంతో కలపడం, అలాగే ప్రతి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, విస్తృతమైనటువంటి రహదారుల నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం ఒక సీరియస్గా చేస్తుంది. అమ్ముడుపోయినాయి అని మీడియా గురించి నేను మాట్లాడను, కానీ అవసరమైనది రాయడం మాత్రం మీడియా చేయట్లేదు. తమకి నచ్చినటువంటి నాయకులు చిన్నపాటి రోడ్డేస్తే పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి ప్రాంతీయ మీడియా, తమకి నచ్చనటువంటి దాన్ని రోజూ దుర్మత్తి పోసేటువంటి జాతీయ మీడియా నిజమైనటువంటి పాజిటివ్ వార్తలు రాయలేవా? అవసరాన్ని గుర్తించలేవా? ప్రభుత్వాల మీద అలా ఒత్తిడి తేకూడదా? ఇదిగో ఈ రోడ్డు వేయడం వల్ల ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందిన, మిగతా రోడ్డు వేస్తావా చస్తావా అంటాం వేరు, ఈడు రోడ్డు వేయట్లేదని తిట్టడం వేరు. తిట్టడం వల్ల ఒరిగేదానికంటే చేసింది చూపెట్టడం వల్ల పెరిగేటువంటిది కంపారిజన్తో జనం ఆలోచనలో కూడా మార్పు తేవచ్చు కదా. ఎందుకంటే తిట్టినప్పుడు ఒక రెవల్యూషన్ వస్తుంది, మా వాడిని తిడతారా అన్నటువంటి దాంతో వీడు చేయకపోయినా వీడు వెనకాలే ఉంటున్నారు. అదే ఇట్లా చేసి చూపెడతారే అక్కడ జరిగిందంటే దీనివల్ల అంటే మనవడు ఎందుకు చేయడని ఆలోచన వస్తుంది కదా, ఇది చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అనేది ప్రాంతీయ మీడియాలు, లేదంటే కనుక ఏదో ఒక పార్టీలకు అనుకూలంగా పనిచేసే మీడియాలు ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్గా మనకి తెలంగాణ ఆంధ్రాలో కూడా అనేక రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఒకప్పుడు మనకి బెజవాడలోనే చూసుకుంటే ఒక సింగనగర్ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అవతల ప్రాంతం అభివృద్ధి చెంది, రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత రామవరప్పాడు నుండి ఆ రూట్ అంతా అభివృద్ధి చెందింది. అట్లాగే ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఇంకోవైపున బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అయితే ఆ ఫ్లైఓవర్లో ఒక దరిద్రం ఉందనుకోండి, రామవరప్పాడు దగ్గర నుంచి కృష్ణలంక దాకా కలపాల్సింది కాస్త మధ్యలో నోవాటెల్ హోటల్ కోసం అని చెప్పి సగంలో చెడగొట్టడం వలన ట్రాఫిక్ అయితే దానివల్ల పరిష్కారం కలదు, కానీ కొంతవరకు అది వెసులుబాటు. బట్ మచిలీపట్నం హైవే రూట్ ఎంత అద్భుతంగా సాగింది. ఇప్పుడు ఇదే విధమైనటువంటిది కోయంబత్తూర్ టు త్రిచ్చూర్, ఇదివరకు ఇది ఒక టన్నెల్ కట్టారు, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అక్కడ 2 అవర్స్ జర్నీ జరిగేది, ఇప్పుడు 10 నిమిషాల్లో వెళ్ళేటువంటిది అనేటువంటిది ఒకటి ప్రచారం వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో అన్నటువంటిది ఆ ప్రయాణించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అది పక్కన పెడితే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం మౌలిక వసతులు విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నారు. కాశ్మీర్లో రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. అట్లాగే మనకి కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్ విస్తరణ జరిగిపోయింది. చెన్నై రూట్లో కూడా కొన్ని చోట్ల విస్తరణ జరుగుతుంది. ఇవన్నీ పూర్తయితే 6 లైన్స్ 8 లైన్స్ ఇట్లా పెరుగుతూ ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కనెక్టివిటీ వస్తుంది. దాని ఇంపాక్ట్ దేశ ప్రగతిలో అవి ఇమ్మీడియట్ పరిష్కారాలు కనిపించవు దాంట్లో ఇమ్మీడియట్ ఇది, బట్ లాంగ్ రన్లో ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి రోడ్లలో లారీ వేసుకుని పోతే స్టీరింగులు చేతికి వచ్చే రోజు నుంచి వాళ్ళు ఎంత ఖర్చు తగ్గింది, అందుకనే టోల్ గేట్లు పెద్దగా భారం అనిపించట్లేదు ఆ రోజుల్లో రిపేర్లకు అయ్యే ఖర్చులతో పోల్చుకుంటే. కాబట్టినే మార్పు అనేది అనివార్యం. ఆ మార్పు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఉండాలి, అది జరగాలని కోరుకుందాం.